నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల సమస్యల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. భారీ విపత్తుల సమయాల్లో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కనీసం భీమా సౌకర్యం లేని కార్మికులుగా కాలం వెల్లదీస్తున్నామని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆవేదన వెళ్లగక్కారు. కాకినాడ జిల్లా తుని మండలం పద్మనాభ గెస్ట్ హౌస్ లో జగంపేట డివిజన్ విద్యుత్ కాంట్రాక్టర్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అలాగే మనం వచ్చిన గ్యాదరింగ్ అనేది తక్కువ అనిపించింది. మళ్ళీ మన సమస్యల మీద ఒక పోరాటం చేయడానికి ముందు గవర్నమెంట్లో అయితే మనకి రోడ్డు మీద చెప్పి ధర్నాలు చేయడానికి అవకాశం లేదు. మరి ఈ గవర్నమెంట్లో అయినా మనం పోరాటం చేయడానికి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క అవకాశం ఉందని మళ్ళీ గ్యాదర్ చేసుకొని మనందరం ఐక్యతగా మళ్ళీ ముందుకెళ్ళి మన డిమాండ్స్ సాధించుకుంటామని. దాని గురించి కూడా గతంలో మన సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మన బాలకాశీ గారు ద్వారానే అవి కూడా తొందరలో ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మనం అందరం ఉన్నామని చెప్పేసి ఏదైనా ముందుకు చేసుకునే కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ మూడు సంస్థలు ఉన్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నాం. మాకు మొదటి డిమాండ్ వచ్చి డైరెక్ట్ పేమెంటు, అలాగే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. రెండోది వచ్చి 2022 పిఆర్సీ మాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా రాలేదండి. పిఆర్సీ కూడా అన్నీ అమలు చేయాలి. అలాగే మా కార్మికులకి మెడికల్ పాలసీ అన్నది అది కూడా ఇప్పించాలి. ఈ యొక్క డిమాండ్లు మాకు నెరవేర్చాలని కోరుతున్నాం. నేను చెప్పడానికి వచ్చామండి ముందుకు. మీకు ఆ డిమాండ్స్ ఏంటంటే మాకు కొన్ని ఏరియాస్ ఇవ్వలేదండి. పిఆర్సీ 2018 పిఆర్సీ ప్రకారం ఏరియాస్ ఇవ్వాలా, ఆ ఏరియాస్ ఇవ్వలేదు. ఆ ఏరియాస్తో పాటు మాకు 2022 పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రెండు వచ్చి గత ప్రభుత్వంలో రకరకాల జీవోల ద్వారా శాలరీ వ్యత్యాసం చూపించారన్న కొత్త పాత అని చెప్పేసి షిఫ్ట్ ఆపరేటర్లు రెండు జాతులను విడదీసి కొత్త వాళ్ళకి కొత్త శాలరీ, పాత వాళ్ళకి పాత శాలరీ అని చెప్పేసి వేరియేషన్ చూపించారు. ఆ జీవులని క్యాన్సిల్ చేసి అందరికీ ఒకటే జీతం ఇచ్చేలాగా, ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని శాలరీలు ఇచ్చేలాగా కాకుండా వీళ్ళు కొత్తగా జీవోలు ఇచ్చారండి. ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని అందరికి ఒకటే శాలరీ ఇచ్చేలాగా. రెండు వచ్చి రెగ్యులర్ చేస్తానన్నారు. పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో చెప్పారు, ఆయన చేయలేదు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా రకరకాల జీవులు తెచ్చి ఉన్న శాలరీని కోసారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాకు పాలసీ లేదన్న, ఇన్సూరెన్స్ పాలసీ ఎటువంటిది లేదు. యాక్సిడెంట్ జరిగిందంటే మాకు ఇంకా దిక్కు దిక్కాను ఏమీ లేదు. ఈఎస్సీ కూడా మాకు వర్తించదు. అలాగే ఈఎస్సీ కూడా వెళ్ళినా సరే ఎవడో తిరిగినా పట్టించుకోవట్లేదు. మాకు ఆ పాలసీ కావాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నారు, అది చేయలేదు. ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ లేదంటే ఇంకోటి ఏదైతేనే ఉందో దాన్ని మాకు ఆ పాలసీని తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాం. ఓకే, నమస్కారం అండి. మేము జగ్గంపేట డివిజన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లో మా యొక్క మనోవేదన మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుందాం అనుకుంటున్నామండి. గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యోగరీత్యా పాడుతున్న బాధలు మాకు ఆర్థికంగా ఎంతో లోటు. మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెండోది, మేము చేస్తున్న సేవని ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు. గత ప్రభుత్వం కానీ ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా బాధలను గమనించలేదు. మీ మీడియా ద్వారా మమ్మల్ని మా యొక్క లోటుపాట్లని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము చెప్పుకుంటున్నామండి. మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగానే ఉంచారు తప్పితే
ఇప్పుడు వచ్చి చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. కానీ ప్రమాదకర స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. మేము చేస్తున్న ఉద్యోగం అందరికీ తెలుసున్నదే. ట్రాన్స్ఫారర్ల దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే మనిషి యొక్క జీవితం 60 సంవత్సరాల తర్వాత మాకు జీవితాలు ఉండవండి. ఎందుకంటే మేము ఒక అయస్కాంత క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి మా లైఫ్లు 60 సంవత్సరాల తర్వాత ఉండవు. అందుగురించి మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేసి మాకు తగిన జీతాన్ని ఓ పే ఫిక్సేషన్ చేసి మమ్మల్ని గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్లో కలుపుకుంటే మాకు మా పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే మా మిత్రులందరూ కూడా ఇందులోని మా దాంట్లో కూడా 20-25 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారని మా అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తారని మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము కోరుకుంటున్నామండి. మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి. ఒకటి, డిపార్ట్మెంట్లో రెగ్యులేట్ చేయాలి. 2, డైరెక్ట్ చేస్తారని ఛానల్ నుంచి అంటున్నారు, అది కూడా చేయలేదు. గత ప్రభుత్వం మమ్మల్ని కార్పొరేషన్లో కలుపుతుంది, మేము కార్పొరేషన్ చేసాం అని అన్నారు, అది కూడా ఉత్తి మాటలే అండి. మమ్మల్ని కార్పొరేషన్లో చేయలేదు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉంచారు. ఆ పేరు మార్చి ముందు ఒక కంపెనీ ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఇంకో కాంట్రాక్ట్ కంపెనీ చేశారు. కానీ మమ్మల్ని మభ్య పెడుతున్నారు, కానీ మాకేం చేయట్లేదు. మేము 2018 చేసిన ఉద్యమాన్ని మమ్మల్ని అనగదొక్కేశారు, మమ్మల్ని మోసం చేశారు. ఈ మీడియా ద్వారా మీరు ఈ గవర్నమెంట్ని, ఈ ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలియజేయండి. మాకు తగిన న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నామండి. మాకు ఏరియర్స్ రావట్లేదు, అలాగే చేసిన ఉద్యోగానికి సరైన జీతం రావట్లేదు. వీటిలన్నింటిని కూడా మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తానని కోరుకుంటున్నామండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఈ కార్మికులు మొత్తం అందరం కూడా ఒక 30,000 మంది నిత్యం ప్రమాదకరమైన పనుల్లో డ్యూటీలు చేస్తున్నామండి. మేము డ్యూటీ ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు సెక్యూరిటీ లేని జాబ్ చేస్తున్నామండి. మేము అత్యంత ప్రమాదకరమైన పని ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నందు మమ్మల్ని ఏనాడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదండి. అందువల్ల 2014 జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానన్నప్పుడు 2018 భారీ మీటింగ్కి వెళ్ళేవండి, అప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. 6 నెలల్లో పర్మనెంట్ చేస్తానని ఇప్పటి వరకు జగన్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డైరెక్ట్ పేమెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాట ఇచ్చున్నారండి. దయచేసి ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను కొత్త పాత అని భేదం లేకుండా మొత్తం అందరికీ డైరెక్ట్ పేమెంట్ గవర్నమెంట్ చేస్తుందని భావిస్తున్నామండి. మీ మీడియా ద్వారా కొంచెం పైకి ఈ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి.